हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वेदर चाल बहुत क्लाउडी इंट्लो वेड़वेड़गा तैयार चेयमनि अडुगुतुन्नारु लक्कीगा इंट्लो अरटिकायलुन्नायि अरटिकायलतो चाल मंची स्नाक चेसुकोवच्चंडि नेनु अरटिकाय वडलु वेयबोतुन्नानु मीरु कूडा चूसी एला तैयार चेयालि प्रासेस एंटो चूसी मीरु कूडा तैयार चेसुकोंडि चाल बागुंदि अरटिकाय वडकि कावाल्सिन इंग्रीडियंट्स इवि हाफ कप शनगपप्पु तीसुकोवाली हाफ कप मिनपप्पु तीसुकुंटे 4 अवर्स नानबेट्टेस्ते अवि फुल कप्स अवुतायि ओक अरटिकायि दीनि कूडा नेक्स्ट प्रासेस लो उडकबेट्टि तीसुकोवाली कोंचेम करिवेपाकु सन्नगा तरिगि पेट्टुकुन्नानु चिन्न अल्लं मुक्कनि सन्नगा तरिगि पेट्टुकुन्नानु ओक पच्चिमिर्चि 3 पच्चिमिर्चि तीसुकोनि दानि निलुवुगा तरिगेसि सन्नगा दानि मळ्ळी चिन्न चिन्न मुक्कलु तरिगि पेट्टुकोवाली ओक पेद्द अनियन् तीसुकुन्नानु दानि कूडा सन्नगा तरुक्कोवाली కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ బియ్య పిండి క్రంచీనెస్ కోసం ఒక టీ స్పూన్ జీరా జీలకర్ర ఒక టీ స్పూన్ లో కొంచెం తక్కువగా తీసుకున్నా నేను దాల్చిన చెక్క పౌడర్ ఒక రుచికి సరిపడ salt ఒక స్పూన్ పడుతుంది అంతకంటే ఎక్కువ పట్టదు మీకు తగ్గట్టుగా తీసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం అరటికాయ ఉడికే లోపు ఈ మినపప్పుని శనగపప్పుని మిక్సీ పెట్టుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ అయిపోకర్లేదు అరటికాయ ఉడికిన తర్వాత దాని లాగా నీట్ గా పొట్టొలు చేసుకోవాలి చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తుంది ఒక్క విజిల్ వస్తే చాలు ఈ పీల్ తీసేసిన అరటికాయ ముక్కల్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే ఉండలు రాకుండా ఉంటుందండి మనం చేతితో నరిపితే కనీసం కొంచెమన్న అక్కడక్కడైనా వస్తాయి ఉండలు అలా రాకుండా ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న అరటికాయ తురుము ఒక బౌల్ లో తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ లోకి మిక్సీ పెట్టుకున్న శనగపప్పు మినపప్పు మిశ్రమాన్ని దీనిలో కలుపుకోవాలి దీనిలో salt యాడ్ చేసుకోవాలి దాల్చిన పౌడర్ వేసేసుకోవాలి జీలకర్ర వన్ స్పూన్ బియ్య పిండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి తురుము ఇవన్నీ కూడా ఉల్లిపాయ తురుము కొత్తిమీర తురుము అన్ని కూడా దీనిలో మిక్స్ చేసి నీట్ గా వడల పిండి లాగా కలుపుకోవాలి ఏ మాత్రం వాటర్ యాడ్ చేయకూడదండి ఈ వడ పిండి గట్టిగానే ఉండాలి ఇలాగే ఇలా అంతా కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషస్ ఇలాగా వదిలేస్తే ఉల్లిపాయ పచ్చిమిర్చి వాటన్నిటికీ కూడా ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా నీట్ గా మిక్స్ అయ్యి సాఫ్ట్ గా అవుతుంది పిండి అప్పుడు మనం వడలు వేసేసుకోవచ్చు కొంచెం నానాలి పిండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత వడల్ని కొంచెం చేయి తడి చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవాలి వర్షాకాలం వచ్చేసింది కదండి రకరకాల స్నాక్ ఐటమ్స్ గురించి వెతుకుతూ ఉంటాం ఏం చేద్దామా పిల్లలు వచ్చేసరికి హస్బెండ్ వచ్చేసరికి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు కదా అప్పుడు ఇలా చేసుకోవచ్చండి డిఫరెంట్ గా ఈ వడలు చాలా టేస్ట్ ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్ మీద కలర్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వడల్ని ఒక నెట్టెడ్ దానిలో తీసుకోవాలి బౌల్ లోకి అలానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా నెట్టెడ్ దానిలో తీసుకోవడం వల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా ఫిల్టర్ అయిపోతుంది చూసారు కదండి అరటికాయ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈవినింగ్ స్నాక్స్ కి చాలా మంచి రెసిపీ అండి టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటాయి వీటిల్ని టొమాటో కచప్ తో గాని అల్లం చట్నీ తో గాని మీకు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా కుదిరింది నా కామెంట్స్ లో తెలియజేయండి
वीडियो चूस्त इंका मन चैनल सब्सक्राइब चेयनी वाळ्ळु उंटे वेंटने सब्सक्राइब चेयंडी एंदुकंटे ना वीडियोस अन्नी मी वरकु रावाल कदा मीरु कूडा चूडाली कदा मरी प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग।